ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ జనసేన నాయకులు నాగబాబు జంగారెడ్డి గూడెం దుర్ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జోహార్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జోహార్ అనే పదాన్ని చనిపోయిన వారిని స్మరిస్తూ వాడుతుంటారు ఎవరైనా గొప్పవారు పోయిన సందర్భంలో కానీ వారి వర్ధంతి సమయంలో కానీ జోహార్లు అని వినిపిస్తుంటారు కానీ సీఎం జగన్పై విమర్శల దాడి పెంచుతూ ఈ పదాన్ని వాడడంతో వైసీపీ శ్రేణులు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకుని తీవ్ర విషాదానికి గురైన నాకు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతో ఊరటని కలగజేశాయి మొదటిగా నేను డాక్టర్లు మీడియా స్థానికులు అనుకున్నట్లు అవి కల్తీసార మరణాలుగా పరిగణించా మన జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సహాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకోగలిగా అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారైనా అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే అయినా వీరందరూ తమ చూపుని కోల్పోయి కడుపులోని అవయవాలన్నీ కాలిపోయి ఉన్నా అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠత్ మరణానికి గురైన ఈ చావులకు కల్తీ ఎటువంటి సంబంధం లేదని ఇవన్నీ కేవలం సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జోహారు ఇలా ఇంకా ఎంతమంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మరణాలుగా పరిగణించాల్సిన దుస్థితి రావటం మన ఆంధ్రుల కర్మ అంటూ పోస్ట్ పెట్టారు నాగబాబు విమర్శ చేస్తే హుందాగా ఉండాలి కానీ స్థాయిని దిగజార్చుకునేట్లుగా ఉండకూడదు మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులో కేసు వేయండి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయండి విమర్శ చేయడం ప్రతిపక్ష పార్టీ హక్కే కావచ్చు కానీ చివర్లో మీరు రాసిన అవివేకానికి జోహార్లు అంటూ నాగబాబుకి కౌంటర్లు వేస్తున్నారు జగన్ అభిమానులు